హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నా పేరు చక్రధర్ కొట్టకుండా మీరు చూస్తున్నారు రైతు రాజ్యం యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చి చాలా ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఏంటంటే మనము తెలిసి తెలియకుండా మనం ఇప్పటికే నాకు తెలిసి చాలామంది తెలియదు అనుకుంటాయి ఈ ఇన్ఫర్మేషన్ మాత్రం. ఎందుకంటే మనం పంటల మీద యూజ్ చేసేటువంటి కెమికల్ బాటిల్స్ పైన ఇలాంటివి సింబల్స్ ఉంటాయన్నమాట. 4 types of symbols ఉంటాయన్నమాట. ఆ సింబల్స్ ఏంటివి, ఎందుకు ఆ సింబల్స్ ఉంటాయి అనేవి ఎవరికి తెలియదు. ఎందుకంటే ఆ సింబల్స్ ఎంత ఇంపార్టెంటో మీకు ఇప్పుడు ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు ఏం చేస్తారంటే, మన ఛానల్ కన్నా కొత్తగా ఎవరైనా వచ్చినట్లయితే ఏం చేస్తారంటే, మన వీడియోని చూసి వీడియోని లైక్ చేయండి. తర్వాత ఏం చేస్తారంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత వచ్చేసి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత వెంటనే పక్కన బెల్ సింబల్ ఉంటుందన్న దాన్ని ట్యాప్ చేసి పెట్టండి. ఎందుకంటే నేను చేసిన వీడియోలు వచ్చేసి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయన్నమాట. అట్లా ఈ విధంగా మనకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటాను. ఇప్పుడు నీకు చెప్తాను చూడండి, 4 రకాలైన లేబుల్స్ ఉంటాయన్నమాట. లేబుల్స్ అంటే అన్నీ కూడా విషయమే, కానీ వాటిలో పర్సంటేజ్ ఉంటుందన్నమాట. ఎక్కువ, తక్కువ, మధ్యస్థం అనేది ఉంటుందన్నమాట. వాటిని చూసి మనము ఏ విధంగా గుర్తించాలి, ఇది ఇంత ప్రమాదకరము, ఇది కొద్ది ప్రమాదకరము, ఇది సో అండ్ సో అని, ఇది తక్కువ ప్రమాదకరం అని ఎట్లా గుర్తిస్తాం అనేది నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఎవరైనా కానివ్వండి, ఈ బాటిల్స్, కెమికల్ బాటిల్స్ మనం పంట పొలాలకు తీసుకొస్తున్నామంటే వెంటనే మనం బాటిల్ పూర్తిగా గమనించాలన్నమాట. గమనించినప్పుడే మనం ఇవన్నీ తెలుసుకుంటాం అన్నమాట. ఇప్పుడు చూడండి, 4 రకాలు ఉంటాయన్నమాట. ఒకటి వచ్చేసి పైన వచ్చేసి తెలుపు, కింద వచ్చేసి గ్రీన్, పైన వచ్చేసి తెలుపు, కింద వచ్చేసి బ్లూ, పైన వచ్చేసి వైట్, కింద వచ్చేసి యెల్లో, పైన వచ్చేసి వైట్, కింద వచ్చేసి రెడ్ ఉంటాయన్నమాట. ఇట్లా 4 రకాలైనటువంటి ఉంటాయన్నమాట. ఈ 4 రకాలైనవి కూడా ఏమేమి, 4 రకాల వాటిలో ఏమేమి రాసి ఉంటారంటే, ఒకటి వచ్చేసి ఫస్ట్ది, ఇప్పుడు మీకు కనపడే ఫస్ట్ వచ్చేసి వైటు అండ్ గ్రీన్ అనమాట. దాంట్లో కాషన్ అని ఉంటుంది. కాషన్ అంటే ఒకసారి 4 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాషన్, ఇంకోటి వచ్చేసి పైన వైట్ అండ్ బ్లూ వచ్చేసి డేంజర్ అనమాట. ఇంకోటి వచ్చి వైట్ అండ్ యెల్లో వచ్చేసి పాయిజన్ అనమాట. ఇంకోటి వచ్చేసి వైట్ అండ్ రెడ్ వచ్చేసి పాయిజన్. ఇవన్నీ ఏ చూసుకున్నా కానీ, కాషన్ చూసుకున్నా హెచ్చరిక, తర్వాత డేంజర్ చూసినా అది ప్రమాదకరం, పాయిజన్ చూసుకున్నా విషయము డేంజరు, ఇంకోటి పాయిజన్ చూసుకున్నా విషయమే పాయిజన్. ఎందుకు ఇట్లా ఉండాలనుకుంది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి. ఫ్రెండ్స్, ఫస్ట్ది వచ్చేసి పైన వైటు, కింద వచ్చేసి గ్రీన్ ఉన్నదనుకుంటే దాంట్లో ఆ బాటిల్ యొక్క లోపల ఉన్నటువంటి కెమికల్ కంటెంట్ అయితే ఏది ఉందో అది వచ్చేసి మనకు విషయం, అంటే మనకు హాని చేసేది, లేదంటే పురుగు మన పంట పొలాల మీద హాని చేసేదైనా దాని పర్సంటేజ్ ఎంత ఉంటుందంటే, విషమ స్థాయి మధ్యస్థ విషపూరితం అంటే మిడిల్గా వర్కింగ్ అనమాట. అంటే హెవీగా పర్సంటేజ్ ఉంటుంది అనమాట. ఇది పాయిజన్ పర్సంటేజ్ అనమాట, మిడిల్ మధ్యస్థం అనమాట, మధ్యస్థ పర్సంటేజ్ అనమాట. దానికి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, థిరామ్ గ్లైపోసెట్, గ్లైసిల్ మనం పంట పొలానికి వాడతాం కదా గ్లైపోసెట్, అవి వచ్చేసి ఇవి మిడిల్ అనమాట, పెద్దగా మనకు విష ప్రభావం చూపి అనమాట. ఇంకొకటి వచ్చేసి బ్లూ రంగు, పైన బ్లూ, పైన తెలుపు, కింద బ్లూ, ఇది వీటి పర్సంటేజ్ ఎంత ఉందంటే మధ్యస్థంగా విషపూరితమైన, ఇది కూడా సేమ్ మిడిల్, అంటే పెద్దగా మనకు ఎఫెక్ట్ అయితే ఉండదు, ఎఫెక్ట్ ఉండదు అనుకోకండి, ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇవన్నీ కెమికల్స్ కదా, ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుంది. బట్ ఏంటంటే కొద్దిగా పర్సంటేజ్ తక్కువ అటు ఇటు ఉంటుంది అనమాట, మిగతా వాటితో పోల్చుకుంటే వీటి ఈ రెండింటిలో మధ్యస్థంగా తక్కువ డోస్లో విష పదార్థం, విష కంటెంట్, పాయిజన్ కంటెంట్ ఉంటుందన్నమాట. వాటికి ఇప్పుడు ఈ తెలుపు బ్లూ దానికి ఎగ్జాంపుల్ ఏమొస్తుంది అంటే థిరామ్ మరియు గ్లైపోసెట్, ఈ రెండింటికి కూడా సేమ్ అదే వస్తుంది. ఇంకొకటి వచ్చేసి పైన తెలుపు, కింద వచ్చేసి పసుపు రంగు, దీనికి వచ్చేసి ఏమవుతుందంటే అత్యంత విషపూరితమైనది. ఈ సింబల్ ఉందంటే మన బాటిల్ పైన, మనం తెచ్చిన బాటిల్ లోపల ఉండే కంటెంట్ వచ్చేసి చాలా డేంజర్ అనమాట, అత్యంత విషపూరితమైనది అని అర్థం అనమాట. మనం అర్థం చేసుకోవాలన్నమాట. అప్పుడు అర్థం చేసుకుంటే దాన్ని బట్టి మనం ప్రికాషన్ తీసుకోవచ్చు అనమాట. లేదంటే ఎటు పడితే అట్లా, దాని మీద అవగాహన లేక ఎట్లంటే అట్లా వాడితే మనకు ఆరోగ్యాలు ఖరాబ్ అయిపోయి మన పంటలు మనకు తెలిస్తే ఎట్లా అంటే, ఓ ఇది ఇంత డేంజరా, ఓకే మనం కొన్ని ప్రికాషన్ తీసుకోవాలని మన హెల్త్ కాపాడుకుంటాం అనమాట. ఇప్పుడు వచ్చేసి తెలుపు మరియు పసుపుకి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, కార్బోనిల్ క్వినాల్ఫాస్, ఆల్రెడీ మనకు తెలిసి ఉంటాయి కార్బోనిల్ క్వినాల్ఫాస్ రెండు వచ్చేసి పురుగు మందు పెస్టిసైడ్స్ అనమాట. ఇవి రెండు కూడా అత్యంత ప్రమాదకరమైన, అంటే ఇవి రెండే కాదు చాలా వస్తాయన్నమాట. ఎగ్జాంపుల్ నుంచి ఇక్కడ చెప్పేదానికి రెండు చెప్తానమాట. చాలా రకాలు వస్తాయి, ఇట్లా మీరు లేబుల్ చూడగానే మనం గుర్తుపట్టుకోవాలనేది నా ఉద్దేశం అనమాట. ఇంకోటి వచ్చేసి లేబుల్ వచ్చేసి పైన తెలుపు, కింద ఎరుపు ఉంటుంది అనమాట. విశిష్ట ఎంట్రీ ఎంత ఉంటుందంటే చాలా విషయమైనది, చాలా డేంజర్ అనమాట, భయంకరమైన విషయం అనమాట. అది ఇప్పుడు పైన మూడింటితో పోల్చుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఎరుపు మరియు తెలుపు ఉన్నటువంటి చాలా డేంజర్ అనమాట. ఇది ఈ దీనికి అంటే ఈ స్థాయి ఈ
ఈ కేటగిరీలో చేర్చిన ఇప్పుడు ఎరుపు మరియు తెలుపు అవి ఎక్కువ ఎఫెక్టివ్గా పాయిజన్ పర్సెంటేజ్ ఉంది కదా, దానికి ఎగ్జాంపుల్ వచ్చేసి జింక్ ఫాస్ఫేట్ మరియు ఇథైల్ మెర్క్యూర్ అస్పేట్ అనమాట. జింక్ ఫాస్ఫేట్ మరియు ఇథైల్ మెర్క్యూరీ అస్పేట్ ఇవి రెండు ఇచ్చేసి మీకు ఎగ్జాంపుల్ అనమాట. అంటే ఎగ్జాంపుల్ మాత్రమే, ఇంకా చాలా కూడా వస్తాయి అనమాట. అవన్నీ చెప్పుకుంటూ పోయినామంటే మనకు గంట వీడియో అది ఎగ్జాంపుల్కే సరిపోతుంది అనమాట. అందుకని కొన్ని మాత్రమే ఎగ్జాంపుల్ అనమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఈ వీడియోను మీరు హ్యాపీగా పూర్తిగా చూడండి, ఎందుకంటే ఈ లేబుల్స్ కన్నా మనం కన్నా అవగాహన లేకపోయింది, అంటే లేబుల్స్ పైన అవగాహన మనకు కానీ లేదనుకుంటే మనకు తెచ్చే బాటిల్ మందు ఏదో తెలియదు, ఆ లోపల కంటెంట్ పర్సెంటేజ్ ఎంత ఉందో తెలియదు, అది ఎంత పాయిజన్ పర్సెంట్ ఉందో తెలియదు, మనం ఎట్లా యూజ్ చేయాలి. ఇప్పుడు ఇవి తెలుసుకోవడం వల్ల ఏమైందంటే ఓ బ్లూ ఉంటే ఇంత ఇంత పాయిజన్ కంటెంట్ పర్సెంటేజ్ ఉంది కదా, ఓ ఈ విధంగా మనం యూజ్ చేసుకుందాం. ఆ తర్వాత వచ్చేసి రెడ్ ఉంది ఓ సో ఈ విధంగా అది ఎక్కువ డేంజర్ కాబట్టి కొద్దిగా జాగ్రత్త తీసుకుందాం అని మనం నేర్చుకోవచ్చు అనమాట. అందుకోసమే నేను ఈ వీడియో చేయడం అనమాట. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నచ్చినట్టు వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి. ఇంకోటి వచ్చేసి ఏం చేస్తారంటే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మీకు నచ్చిన వాళ్ళకి లేదంటే ఫార్మర్స్కి లేదంటే చాలా రకాల గ్రూప్స్ ఉంటాయి కదా, గ్రూప్లో షేర్ చేయండి. ఎందుకంటే ఫార్మర్స్ అందరికీ ఈ అవేర్నెస్ తెప్పియాలి అనేది నా ఉద్దేశం అనమాట. ఇంట్లో ఈ వీడియోలో ఎటువంటి పెయిడ్ ప్రమోషన్స్ అంట లేదంటే ఎవరికో ఏదో ఒక కంపెనీలకు ఒత్తాసు పలకడము అలాంటివి అయితే లేవు, ఎందుకంటే నా వీడియోస్లో చాలామంది కమెంట్లు అయ్యే వస్తుంటాయి బ్రదర్ మీరు ఏమైనా ఏదన్నా కంపెనీతో టైఅప్ అయ్యారని, అలాంటివి ఏం లేదు, కేవలం రైతులకు హెల్ప్ చేయాలనే ఉద్దేశం మాత్రమే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.